శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 9 మందిని బలిగొన్న అగ్ని ప్రమాద ఘటనపై సిఐడి విచారణ పూర్తయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన తుది నివేదిక విచారణ సంస్థ సిద్దం చేసినట్టు సమాచారం. నేడు రేపో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సిఐడి ఘటనాస్థల దృశ్యాలు, ఛాయాచిత్రాలను కెమెరాల్లో నిక్షిప్తం చేసింది. పవర్హౌజ్ నమూనా, పనితీరుపై పటాలను గీయించుకున్న విచారణ బృందం వాటి ఆధారంగా జరిగిన ప్రమాదంపై మరిన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, దర్యాప్తులో తేలిన వాస్తవాలను బేరేజు వేస్తూ నివేదిక సమర్పించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవర్హౌజ్ నీటి తోడివేత నిరంతరాయంగా కొనసాగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తుది నివేదిక ఇచ్చేందుకు సిఐడి సన్నద్దమవుతోంది. ఆగస్టు 20వ తేదీ రాత్రి 10:30 సమయంలో జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీ మంటలు దట్టమైన పొగ అలుముకోవడంతో ప్లాంట్లోనే చిక్కుకుని 9 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించగా 22న విచారణ ప్రారంభించింది. ఇప్పటికే విచారణ బృందం వివిధ కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ప్లాంట్లోనే చిక్కుకుని 9 మంది మృత్యువాత పడ్డారు. ఘటన జరిగిన సమయంలో ప్లాంట్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని సిఐడి బృందం అందరినీ కలిపి వేర్వేరుగా ప్రశ్నించి వివరాలు సేకరించింది. ప్రమాదంలో దెబ్బతిన్న యూనిట్లు, ప్యానెల్ బోర్డులు, కేబుల్ వైర్లు, టర్బైన్లు, జనరేటర్లు, స్విచ్ బోర్డులు, వివిధ పరికరాలు, పరిసరాలను నిశితంగా పరిశీలించింది. ప్రమాదం ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు, దర్యాప్తులో తేలిన వాస్తవాలను జోడించి సమగ్ర నివేదిక సమర్పించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పవర్ హౌస్ సమగ్ర స్వరూపాన్ని ఇంజనీరింగ్ అధికారులతో గ్రాఫ్ గీయించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి, ఉత్పత్తి అయిన విద్యుత్ను పంపే వివరాలను సైతం పటాల ద్వారా తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు, ఘటనానంతరం దృశ్యాలు, ప్రతి వస్తువును కెమెరాలో నిక్షిప్తం చేశారు. జనరేటర్లు ఆగిపోయిన సమయాన్ని సైతం నమోదు చేసినట్లు సమాచారం. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం మానవ తప్పిదమా, సాంకేతిక లోపమా తెలుసుకునేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిఐడితో పాటు జెన్కో అంతర్గత నిపుణుల కమిటీ సైతం ప్రమాదంపై విచారణ జరుపుతోంది. ప్రభుత్వానికి అంతిమంగా అందే నివేదికలు ఏం చెబుతున్నాయన్న అంశంపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న ఊటనీటి తోడివేత కొనసాగుతోంది. నీళ్లు రాగానే స్వయం చాలితంగా తోడివేసే మోటార్ల కేబుల్లు కాలిపోవడంతో ప్రస్తుతం ఎప్పటికప్పుడు నీటిని తోడివేసే ప్రక్రియ ఆగిపోయింది. దీంతో ఇతర మార్గాల ద్వారా నీటిని తోడుతున్నారు. టర్బైన్లు, జనరేటర్లు నీటిలో మునిగి ఉన్నాయి. ఆటోమేటిక్ మోటార్లను పునరుద్ధరించేందుకు మరో వారం రోజులు పట్టేలా కనిపిస్తోంది. ఇక జల విద్యుత్ కేంద్రంలో దట్టమైన పొగ అలుముకున్న కారణంగా అన్నింటికీ పట్టిన మసిని శుభ్రం చేసి ఒక్కో విభాగాన్ని వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నారు. 4-6 యూనిట్లు మినహా మిగిలిన యూనిట్లలో పెద్దగా నష్టం లేదని తెలుస్తోంది. వీలైనంత త్వరగా విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రమాద ఘటన నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సిబ్బంది యథావిధిగా విధులకు హాజరవుతున్నారు.